హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సన్ రైజ్ సూపర్ క్రియేషన్ ఛానల్. నా పేరు సురేష్. ఒక అమ్మాయి నాన్న దగ్గర కూర్చుని, నాన్న నాకు ఒక మంచి జీవిత పాఠం చెప్పవా అని అడిగింది. నాన్న చెప్పడం మొదలుపెట్టారు. ఒక రాజ్యపు రాజకుమారి చాలా అందంగా ఉండేది. ఆమె పేరు అభినయ. చాలా చలాకితనం, అందరితో కలుపు గొలుపుగా ఉండేది. ఆమెకు వీరికట్టి ఎక్కువ రాజ్యాలు ఉన్న రాజకుమారుడితో వివాహం జరిగి అత్తారింట్లో అడుగుపెట్టింది. కొన్ని రోజులలోనే ఆమె అక్కడ ఇమడలేకపోయింది. భర్త కొట్టడం తిట్టడం తట్టుకోలేక ఒకరోజు ఆమెను చూడటానికి వచ్చిన తండ్రితో, నాన్న నాకు ఈ వివాహ జీవితం వద్దు, నేను అతను పెట్టినటువంటి బాధలను భరించలేకపోతున్నాను, మీతో పాటే మన ఇంటికి వచ్చేస్తానన్న అని అంది. అందుకు ఆ తండ్రి, అలా కుదరదమ్మా, మొగుడిని వదిలేసి వస్తే ఆడపిల్లకు రక్షణ లేదు, గౌరవం లేదు, అవమానాలే, అందుకు నువ్వు ఓర్చుకో అని నాన్న చెప్పారు. తల్లి దగ్గర విలపించింది. వివాహ జీవితం అంటే ఒక్కోసారి ఎలాగనే ఉంటుంది, సర్దుకుపోవాలి. కొన్ని రోజులకు అల్లుడు మారకపోడు. నువ్వు వచ్చి ఇంట్లో కూర్చుంటే నీ తరువాత వారి జీవితాలు ఏమవ్వాలి అని చెప్పింది. స్నేహితులతో పంచుకుంది, ఎలాగైనా నన్ను కాపాడండి, నన్ను రక్షించండి అని. అందరూ ఈమెకు సర్ది చెప్పారు, కానీ ఓదార్పు అన్నది అక్కడ రాలేదు. చివరగా ఆ అభినయ పుట్టిల్లు చేరుకుంది అని కథ ముగించాడు ఆ తండ్రి. అదేంటి నాన్న, కథ అయిపోయిందా? ఇక్కడ నేను తెలుసుకోవాల్సింది ఏంటి? అమ్మాయి హ్యాపీగా పుట్టింటికి వచ్చేసిందిగా అని అడిగింది. కాదు తల్లి, అభినయ చివరగా పుట్టింటికి శవమై చేరింది. భర్త హత్య చేస్తే శవమై చివరగా పుట్టిల్లు చేరింది అని అన్నాడు. ఇక్కడ ఆ తండ్రి తన కూతురికి మాత్రం కథ చెప్పేటట్లు మన అందరికీ చెప్తున్నాడు. అందులో పెళ్లి చేసేస్తే అమ్మాయి బాధ్యత తీరిపోయింది అని అనుకోకండి. భర్త పెట్టే బాధలను భరిస్తూ ఉండాలి. పుట్టింట్లో ఆడపిల్ల వచ్చేస్తే అవమానం అని చెప్పకండి. భర్తకు భార్య చనిపోతే మరో అమ్మాయి భారీగా వెళుతుంది, కానీ మీకు మరో కూతురు దొరకదు. ఒక్కసారి ఆమె బాధ విని ఆమె కష్టం తెలుసుకుని ఉంటే ఈనాడు శవమై ఉండేది కాదు. అప్పుడప్పుడు కూతుర్ని అల్లుడిని కూడా పలకరిస్తూ ఉండండి. భరించడం, సర్దుకుపోవడం నేర్పడంతో పాటు ఎదురు తిరగడం కూడా నేర్పించండి. జై హింద్.